ఒక నెల కిస్తి కట్టకపోతే ఎన్పిఏ అవుతుంది ఆర్టీసీ. వన్ మంత్ కిస్తి కట్టకపోతే అవన్నీ బ్యాంకులు ఇచ్చినాయి, అప్పులు ఇచ్చినాయి. ఆర్థిక సంస్థల వాళ్ళు ఊకోరు. వీళ్ళ వకీలం పెట్టి అబద్ధాలు, పచ్చ అబద్ధాలు. పిఎఫ్ సొమ్ములు తినే, పిఎఫ్ సొమ్ములు గవర్నమెంట్ తీసుకుంటుందా? తీసుకుంటుందా? ఎవరు తీసుకోలేదు. వీళ్ళకి ఇచ్చే దమ్ము లేదు ఆర్టీసీకి. రిటైర్ అయిన కార్మికులకు రిటైర్మెంట్ ప్యాకేజ్ ఇచ్చే పరిస్థితి లేదు. ప్రావిడెంట్ ఫండ్ చెల్లించే పరిస్థితి లేదు. వాళ్ళ స్టోర్స్లో ఉన్న డబ్బులు వాడుకున్నారు యాజమాన్యం, అది ఇచ్చే పరిస్థితి లేదు. కారణం ఏంటండి? నష్టాలు. నష్టాలంటే ఏంటి తెలిసిన? 1200 కోట్ల నష్టాలు ఈ ప్రయాణం. నెలకు 100 కోట్ల నష్టం ఒక భాగం. రెండవ భాగం, మీరు దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. రెండవ భాగం ఏంటంటే ఆర్టీసీలోనే మీరు ఇక్కడ ఇంకో విషయం చెప్తే మీకు ఈజీ అర్థమైంది. ప్రతి ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఉంది, ఎన్ని ట్రావెల్ సంస్థలు ఉన్నాయండి? ఎన్ని ట్రావెల్ బస్సులు నడుస్తాయి మా దగ్గర? జబ్బార్ ట్రావెల్స్ అని, కేశినేని ట్రావెల్స్, గంగినేని ట్రావెల్స్, దివాకర్ ట్రావెల్సు. అవి లాభాలలో ఉంటే ఎట్లా నువ్వు మునుగుతావు? ఎట్లా నాకు అర్థం కాదు. వాట్ ఈస్ ద రీజన్? యూ టెల్ మీ. వాడు ఆపరేటరే, నువ్వు ఆపరేటరే. ఇంకో పాయింట్, ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది మీకు. ఏం ఆశ్చర్యంగా ఉంటుంది అంటే ఆర్టీసీలోనే 2100 హైర్ బస్సులు ఉంటాయి. అంటే ఆర్టీసీ అద్దెకు తీసుకున్న బస్సులు ఉంటాయి. ఆర్టీసీ నడిపేది ఒక 8000 చిల్లర ఉంటాయి. ప్రైవేట్ బస్సుల మీద, హైర్ తీసుకొని నడుపుతున్న బస్సు మీద ప్రతి కిలోమీటర్కు, ప్రతి బస్సుకు 75 పైసలు లాభం వస్తుందండి ఆర్టీసీకి. వెరసి బస్సు 300 కిలోమీటర్లు తిరుగుతుంది. 300 కిలోమీటర్లు తిరిగితే ఒక రోజుకు ఒక ప్రైవేట్ హైర్ బస్సు మీద 100-225 రూపాయలు బెనిఫిట్ వస్తుంది ఈచ్ బస్ పర్ డే. వేరేస్ 225 × 2100 ఎంత అవుతుంది? 4 లక్షల పైచీలకి అవుతుంది. ఇది ప్రతిరోజు వచ్చే లాభం. ఆన్ ద అదర్ హ్యాండ్, 8000 ఆర్టీసీ బస్సులు ఉంటే ప్రతి బస్సుకు, ప్రతి కిలోమీటర్కు 13 రూపాయలు నష్టం వస్తుందండి. ఇక్కడ 12 లాభం వస్తుంది ప్రతి కిలోమీటర్కు, అక్కడ 13 రూపాయలు నష్టం వస్తుంది. ఏం కారణం? ఎందువల్ల? ఇదేనా యూనియన్లు కార్మికులను నేర్పించే విద్య? అంటే ఏం చేయాలి వీడు? ఇక్కడ 4.5 లక్షలు, 4.5 ఎంత వస్తుంది కరెక్ట్? 4,72,000 పర్ డే హైర్ బస్సుల మీద లాభం వస్తుంది. రోజుకు 3 కోట్లు ఆర్టీసీ బస్సుల మీద నష్టం వస్తుంది. ఇది ఈనాటి ఆర్టీసీ పరిస్థితి. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.